చాలా ఇరుక్కైనటువంటి ప్లేస్ అనమాట. ఇలా దూరు దూరు వెళ్ళాలి. చాలా చీకటిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారంటే నేను మీ కేకయ్యార్. ఇప్పుడు నేను అరకు వేలి ప్రాంతం బొర్రా గుహల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ బొర్రా ప్రాంతంలో చాలా ఘనంగా జరుగుతాయి ఈ బొర్రలో. ఈరోజు ఈ మహా ఉత్సవాల సందర్భంగా అందరికీ ఉచితం అన్నమాట వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అనమాట బొర్రా అనేది లోనకి వెంటర్సో లోనికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఇదే ఫస్ట్ టైం అనమాట బొర్ర చూడడం. సో ఇక్కడ అంతా ప్రసాదం కూడా ఉంది. ఫ్రెండ్స్ చూడొచ్చు అండి, ఇక్కడ నుంచి లోన ఉంటుందన్నమాట. చాలా లోనకి వెళ్ళాలి. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి. సో చాలా చీకటిగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు అండి, చాలా కిందకి వెళ్ళాలి లోనకి. కిందకి వెళ్దాం, ఎంత దూరం వెళ్దాం. చాలా స్పీడ్ వెళ్ళాలి చూడాలంటే తొందరగా. చాలా కిందకి వెళ్ళాలి లోనకి. అక్కడక్కడ లైట్లు మాత్రం ఉన్నాయి. చాలా చీకటిగా ఉంటుంది. సొరంగం కింద ఉంది, పైన ఆకాశం కనిపిస్తుంది చూడొచ్చు. కప్పుట్ల పూరంలో అక్కడి నుంచి ఆవు అనేది కిందకి పడిపోయిందంట. చూడాలంటే భయంకరంగానే ఉంది. చూడొచ్చండి, చాలా కిందకి వెళ్ళాలి. చాలా ఎక్కువగా జనాలు వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి చాలా కిందకి వెళ్ళాలి. సో అక్కడి నుంచి కింద వరకు మెట్లు అనేది ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోనకి వెళ్తున్నాం అన్నమాట. చాలా చిన్నది సొరంగం చూడొచ్చు. చాలా తక్కువ మందికి పడుతుందండి, ఇలా దూరి దూరి వెళ్ళాలి.
సో ఫ్రెండ్స్ దాని మాట దూరం దూరం వెళ్తున్నా అనమాట. ప్లేస్ చాలా ఇరుక్కున ఉంటుంది, చాలా ఇరుక్కునటువంటి ప్లేస్ అనమాట. ఇలా దూరం దూరం వెళ్ళాలి. చాలా భయంకరంగా ఉంది అన్నమాట, చాలా చీకటిగా ఉంది. చాలా చీకటిగా ఉంది అన్నమాట. సో వచ్చి సొరంగం మొత్తం కనిపిస్తుంది, చాలా పెద్దదాయి అన్నమాట. ఆయన సొరంగం తీశారు ఇక్కడ. పడుతుంది లోన నుంచి కింద పైన స్టార్టింగ్ నుంచి లోన చూసి రావడానికి చాలా గంటలతో గంటల టైం పడుతుంది అన్నమాట. సో చాలా టైం పడుతుంది చూసి రావడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఎంటర్ గేట్ నుంచి లోనకి రావాలంటే చాలా టైం పడుతుంది, వెళ్ళి రావాలంటే చాలా కిందికి ఉందన్నమాట. ఇక్కడ ఈ సొరంగంలో చాలా రూట్లు అనేది ఏర్పాటు చేశారు. మనం ఎక్కడికి వెళ్తున్నాము కూడా మనకు తెలియని పరిస్థితి అనమాట. లోనకి వెళ్ళాలంటే ఏ రూట్ వెళ్తున్నాము కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇదన్నమాట, ఈ యొక్క వరదవాళ్ళు చూడాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. సహజంగానే ఈ రాయిని ఏర్పడింది వచ్చి అక్కడ. సో చాలా వింతగా ఉంది చూడడానికి. చాలా సహజంగానే ఈ గృహాలు అనేవి ఏర్పడ్డాయి చూడవచ్చు. చాలా భయంకరంగానే ఉంది లోన చూడాలంటే. కాకపోతే పర్యాటకులు చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్ చూడొచ్చు అండి, ఇక్కడ వరకు అనమాట ఎండ్ ముగుస్తుంది. సో బుర్రా అనేది ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట, చాలా దూరం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందన్నమాట బుర్రా. ఇదిగోనండి శివర్ అనమాట గేట్ చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అండి లాస్ట్ అనమాట బుర్రా అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి శివర్ ఫ్రెండ్స్, మా స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు అనమాట ఎండ్ అనమాట ఫ్రెండ్స్. ఇదే శివర్ అనమాట, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇక్కడ వరకు ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వరకు మాత్రమే గృహం అనేది ఉంది. అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు అనమాట, ఇప్పటికి ఎండ్ అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట, చాలా బాగుంది ఇక్కడ, చాలా కూల్గా ఉంది ఏరియా లోనంతా. సో అక్కడక్కడ మొత్తం లైట్లు ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట బుర్ర గృహాలు. ఇక్కడ చాలా కూల్గా ఉంది ఇప్పుడు,
చీకటి అయిపోయింది అనమాట, నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేనండి లాస్ట్ ఎండ్ అనమాట, ముగుస్తుంది ఇక్కడ వరకు ఈ బుర్ర గుహలు అనేది. బుర్ర గుహలు అనేవి చాలా పురాతనమైనటువంటి గృహాలు ఫ్రెండ్స్, ఈ యొక్క బుర్ర గుహలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.